టేస్ట్ ఎలా ఉంది? ఎలా ఉంది? నిజంగా సూపర్ ఉందా? థ్యాంక్ యూ దీవెన్. ఉప్పు పట్టిద్దా? ఉప్పు పట్టిద్దా? ఇంకా సరిపోయిందా? కావాలా? ఓకే, తినేటప్పుడు వేసుకున్నాలే. మగ్గుతూ అమ్మమ్మకి నీళ్ళు ఇచ్చి నువ్వు చేయగడుకో అంతే. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ చెట్టుకి పచ్చి టమాటాలు పచ్చి నూరబోతున్నాము. పచ్చిమిరపకాయలు మొన్నటిదాకా చాలా ఉన్నాయంట, వాడినాం ఇవన్నీ. ఒక చెట్టు నీకు సరిపోయిందా? ఉన్నాయి. ఈ ఒక్క చెట్టే సరిపోయినా నీకు? పావు కిలో వెళ్తాయి. మా అమ్మ కోసి ఫ్రిడ్జ్ లో పెట్టి రోజు రెండు మూడు వాడుకుంటే తాలింపుకి. చూద్దాం ఎన్నెన్ని ఉన్నాయో మనం. పచ్చి టమాటాలు చూసారా? ఇక్కడ ఉన్నాయి. కోతులు అన్ని తినేసాయి, అందుకే ఈ చెట్టు మొత్తం చిందరం అందరు చేసేసాయి పాపం దీన్ని. ఇక్కడ ఇక్కడ ఏం లేవు. ఇక్కడ ఉన్నాయి. ఇందాక నేను కొంచెం ఇది మండ అడ్డు పెట్టాను కొమ్మ. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగో దాంట్లో ఉన్నాయి, లోపలికి ఉన్నాయి. కొంచెం గుత్తులు గుత్తులుగా కాల్చాయి అన్నమాట. ఇక్కడ ఇందులో ఉన్నాయి బంతిపూ చెట్టు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ. చూద్దాం ఎన్ని వెళ్తాయో, వాటితోటి మనం పచ్చిని చూద్దాం. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా ఉన్నాయి, వచ్చేసరికి 5-6 కాయలు పండినాయి, కాకపోతే సగం సగం కోతులు కొరికేసి ఉన్నాయి అన్నమాట. ఓకేనా, కోద్దాం మనం అయితే. ఇప్పుడు కోసి కోతులు ఆడి తెంపేస్తాయని ముందే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. టమాటాలు అయితే కోసేద్దాం మనం. బాగుంటుంది దీవెనా, మనకు దొరకవు కాబట్టి చెయ్యం, కానీ చేస్తే కష్టం అంట. పచ్చడి చూడు ఎంత ఫ్రెష్గా ఉంది. పచ్చడి ఇరువు ఇక్కడ ఉంటుంది కదా దీనికి తాడ. చాలా ఉండే కోతులు మొత్తం ఉంటాయి. ఇప్పుడు ఉండేది నేను లోపలికా చిన్నవే. ఇంకా ఈ చెట్టు అంటే ఏదో లూడిపోయిందంటే ఇది. ఇంకా కాయదండి అమ్మమ్మ, కాయలు పీకేయడమే అన్న చెట్టు. ఉన్నాయి అటు ఉందా? పోయి మరి అయితే. ఇక్కడ కూడా ఉన్నాయి, మూడు కాయలు ఉన్నాయి ఇక్కడ. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి రెండు చెట్టుకి. ఇలాగా ఇక్కడ ఉంది. ఇట్లా ఇట్లా ఇరువు వస్తుంది. ఇట్లా పచ్చిమిర్చి మొత్తం ఏమి కాయట్లు దానికి అయిపోయినాయి. ఎవరు చెట్టి పచ్చిమిరపకాయలు ఒక ఆయన ఎండిపోతుంది. చెట్టు
ఇజ్జుడు దీవెన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసి కొత్తిమీర కూడా వేస్తాను దీంట్లో. ఫస్ట్ అయితే మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుని చింతపండు ఆయిల్ వేసేసుకున్నాం. నేను ఎక్కువ తినలేదు పచ్చి టమాటాలతో, ఇది సెకండ్ టైం అన్నమాట. ఈవినింగ్ టైం చేస్తున్నా, మా అమ్మ టీవీ తిన్నప్పుడు నువ్వు రెగ్యులర్ చేసుకోవాలి. ఇక్కడేమో నైట్ వీడియో చేయాలంటే కొంచెం లైటింగ్ ఉండదు అనమాట, డల్గా ఉంటుంది. జీలకాయ ఎక్కడుంది? జీలకాయ జీలకర్ర కొత్తిమీర లెక్కలైతే ఫ్రై అయిపోయి కొంచెం అవ్వాలి, సారం లేకుండా ఉంటాయి. ఇలా తెల్లగా ఎగితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. టమాటోలు చింతపండు ఆల్రెడీ కడిగినాయి కదా, వీటిని కూడా ఉడికించేసుకోవాలి. నాటు టమాటాలు కదా, చిన్నగా ఉన్న గట్టిగా ఉన్నాయి. నూనె కొంచెం ఎక్కువ వేసి ఉడికించాలి మనం మీకు, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పసర వాసన రాకుండా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్లో బాగా మగ్గిన తీసుకోవాలి. అంటే మన చట్నీ అయితే రెడీ అవుతుంది. కంట్లో పడుతుంది మిరపకాయలు, ఇద్దరు పడుతుంది నా మీద పడేసి. దీవెన్ బాబు దంచుతున్నాడు ఎలా అయినా టే పచ్చడి రాను. నేను చేసిన పచ్చడి తింటు రాను. చిన్నగా 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 కూర్చో కూర్చోనాని, కాళ్ళ మీద కూర్చో. స్వీట్ ఇచ్చారా? వద్దులే దంచు. ఆయన ఎంతసేపు ఉంటాడు? ఉంటావా చాలాసేపు? మెదిగిందాకుంటావా? ఎంత చేస్తావు పచ్చడి అంతా? పచ్చడి కంప్లీట్ అయ్యేదాకా నోడతావా? ఏది స్టూలా? పడేసు, అవుతుంది పనికిరాదు ఇంకా. దీవెన్ వెరీ గుడ్ దీవెన్ బాబు. బాబు ఇవాళ నూరు నట్టే, నువ్వు నూరా ఇక చీకట అవుతుంది దీవెన్. ఓ సాంగ్స్ వస్తున్నాయి దీవెన్. ఇలా ఉడికిపోయింది మెత్తగా, కాలు తినాని వేడి ఉంది. మిక్స్ చేయి, సాల్ట్ వేసి ఉడకబెట్టాం కదా, మెత్తగా ఉడికిపోయింది అనమాట. కాలుతుంది నాన్న, గిన్నె కాలుతుంది.
ఓకే కొద్ది కొద్ది పెట్టే మనం. దాని ఇది చింది కంట్లో పడింది, జాగ్రత్త దంచకు, నూరాలి మెల్లిగా రౌండ్గా. నువ్వే అంటున్నావు అది, ఓకేనా? సాంగ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇన్నేలే నువ్వు ఇచ్చిన అన్నీ వేసేసా, ఇచ్చిన పచ్చిమిరపకాయలన్నీ వేసిన. ఓకే పచ్చడి అయితే నలిగింది, ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని లైట్గా కొంచెం దంచుకొని గిన్నెలో తీసేసుకోవడమే. సాల్ట్ సరిపోయింది, సరిపోదా? నేను ఆల్రెడీ టమాటాలు లేస్తా కొంచెం, తినేటప్పుడు టేస్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. గిన్నె పోయినా దీవెన్ తీస్తావా? లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ దీవెన్ బాబు, లెఫ్ట్ హ్యాండ్ కదా. లెఫ్ట్ హ్యాండ్ తో రాసే వాళ్ళు 200 డేస్ బతుకుతారు, రైట్ హ్యాండ్ తో రాసే వాళ్ళు 100 డేస్ బతుకుతారు. అవునా? 100 డేస్ కాదురా, ఇయర్స్. అయితే రెడీ అయిపోయింది, సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ, అందుకే నేను ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, మా దీవెన్ బాబు గిన్నెలో కూడా తీసేస్తున్నాడు. అంత పచ్చడి చేశారు, టేస్ట్ ఎలా ఉందో తినేసి మేము చెప్తాం అన్నమాట తర్వాత, ఓకేనా దీవెన్? బాగుంటుందా? బాగుంటుందా? బాగోదా? తనకి ఈ కలర్లో ఉంటుంది అన్నమాట చట్నీ. దీవెన్ బాబు తీస్తున్నాడు, మంచిగా పని చేస్తున్నాడు, ఎంత హెల్ప్ చేస్తున్నాడు. టమాటాలు కోసాడు, కడిగాడు, నూరాడు, ఎత్తాడు గిన్నెలోకి. టేస్ట్ ఎలా ఉంది? ఎలా ఉంది? నిజంగా సూపర్ ఉందా? థ్యాంక్ యూ దీవెన్. ఉప్పు పట్టిద్దా? ఉప్పు పట్టిద్దా? ఇంకా సరిపోయిందా? కావాలా? ఓకే తినేటప్పుడు వేసుకుందాంలే. మగ్గుతో అమ్మమ్మకి నీళ్ళు ఇచ్చి నువ్వు చేయగడుకో అంతే.